ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో పద్నాలుగు రోజులు కూడా ఏసీపీ కోర్టు రిమాండ్ విధించింది దానికి సంబంధించి ఇప్పటికే లాయర్ రుద్ర అదేవిధంగా ఇటు ఏసీ సిఐడికి సంబంధించిన న్యాయవాదులు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు సంబంధించిన ఏదైతే తన ఇన్వాల్వ్మెంటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉందంటూ కూడా సిఐడి రెండు రోజులు విచారణకు కూడా అడగడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ కోర్టు న్యాయమూర్తి కూడా దానికి తీర్పు నిన్న వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వైసీపీ సర్కారులో ఏదైతే మద్యం దుకాణాల్లో అక్రమంగా నడుస్తుంది ఏదైతే డిజిటల్ పేమెంట్ దుకాణాలలో పెట్టట్లేదు అంటూ కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శిస్తున్నారు దీని గురించి మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నేత హనుమంతరెడ్డి గారు మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మీకు ప్రేక్షకులకు అందరు నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మెయిన్గా టీడీపీ ఈరోజు చూసుకోవచ్చు ఐటీ ఉద్యోగులు నిన్న రాత్రి నుంచి గరికిపాటి జంక్షన్ దగ్గర ఏదైతే సీన్ మనం చూసుకోవచ్చు ఐటీ ఉద్యోగుల్ని స్వయంగా మేము ర్యాలీకి వెళ్తున్నాము ఏదైతే నారా భో భువనేశ్వరి కలిసి మద్దతు తెలుపుతున్నామంటూ కూడా ఐటీ ఉద్యోగులు కారుల ద్వారా వెళ్ళిన పరిస్థితి మనం చూస్తాం కానీ గరికిపాడి జంక్షన్ దగ్గర పోలీసులు ఆపేస్తున్నారు ఇది కక్షపూరితంగానే అని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ముందుగా ఐటీ ఉద్యోగులని చెప్పి ఐటీ ఉద్యోగుల పేరుతో ఏదైతే పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వస్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే ఐటీ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ముటుకు పనిచేశాడు నాకు తెలిసి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఆయన ఉన్నాడు రెండు వేల మూడు గణాంకాల ప్రకారం ఏదైతే తొంభై ఆరులో ఏదైతే వచ్చిన సరళీకృత విధానాలను బట్టి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే జరిగిందో ఆ తర్వాత జరిగిన ఏదైతే ఆ టైంలో జరిగినటువంటి సరళీకృత విధానాల వల్ల ఏదైతే ఐటీ ఐటీ విభాగానికి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు చెన్నైలో కావచ్చు ఈ మూడు చోట్ల ఐటీ అభివృద్ధి జరిగింది దాంట్లో ముఖ్యమంత్రుల ప్రమేయం ఉందా లేదా అనేది అది మన గణాంకాలు తీసుకుంటే తెలుస్తుంది రెండు వేల మూడు గణాంకాల ప్రకారం అంటే తాను ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే హైదరాబాద్లో ఉండేది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బెంగళూరులో ఉండేది చెన్నైలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఈ ఈ విధంగా ఉన్న ఐటీ విధానాలు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బెంగళూరుకు ముఖ్యమంత్రి లేకుంటే చెన్నైకి ముఖ్యమంత్రి తమిళనాడుకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారా ఎదుర్తి వీళ్ళు చేస్తున్న ప్రచారం అంతా చాలా తప్పుడు ప్రచారం ఫేక్ ప్రచారం ఈ ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే కదా ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని తనకు తాను ఆపాదించుకొని తను ఏదైతే తోకపత్రికలే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లలో సోషల్ మీడియాలోనూ అప్పుడు సోషల్ మీడియా లేదు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లలో ఎల్లో మీడియాలో రాయించుకొని నిజంగా భ్రమ కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజలకు అదే భ్రమ కల్పించాడు వాస్తవంగా రెండు వేల నాలుగు తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది అవుట్ అవుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం తీసుకొని వచ్చిన తర్వాతే అందరూ ఇంజనీరింగ్ చదివేదాన్ని కానీ డిగ్రీ చదివేదాన్ని కానీ వాళ్ళు అర్హులైనారు పాపం వాళ్ళ దగ్గర ఎంతోమంది నిరుపేదలు చదువుకోలేకపోతూ ఉంటే వాళ్ళు అయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్ తర్వాతనే ఇక్కడ విదేశాల్లో పనిచేసినా ఎక్కడ పనిచేసినా టూ థౌజండ్ ఫోర్ తర్వాత వచ్చిన ఇంజనీరింగ్ ఏదైతే ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల ఎంతో మంది చెప్పారు ఇదంతా పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు ఐటీ రంగం చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడంటే కూడా ఐటీ ఉద్యోగులు చెప్తున్నారు సార్ అదంతా చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియాలో వచ్చే ఫేక్ ప్రచారం తప్ప ఈ హైదరాబాదులో హైదరాబాదు భౌగోళిక సదుపాయాలను బట్టి ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులను బట్టి జరుగుతూ ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాను ఏదో విజనరీ అని చెప్పుకుంటా ఉంటాడు కదా రెండు వేల నాలుగు ఆయన దిగిపోయినాటికి ఉమ్మడి అప్పుల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మార్చినాడు మరి ఈ అప్పుల అంత విజనరీ ఉండేవాడు అప్పులు తీర్చాలి కదా మరి అప్పులు ఎందుకు చేశాడు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను పరం చేశాడు చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో ఎక్కడ మంచి జరిగిన సత్యనాథల్లో కూడా నా ఈయన ముఖ్యమంత్రి కాకముందే సత్యనాథల్లో మైక్రోసాఫ్ట్లో జాబ్లో జాయిన్ అయినాడు దాదాపుగా ఆయన నైంటీ టూలో జాయిన్ అయినాడు ఆయన కూడా ఈయన నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయితే నైంటీ టూలో అమెరికాలో సత్యనాథల్లో మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయితే నైంటీ ఫైవ్కి ఏం సంబంధం అంటే ఎలా అబద్ధాలు చెప్తా అంటే కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు చెప్పే దాంట్లో దిట్ట చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అభూత కల్పనలు మీరు అన్నారు కదా ఏదైతే హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు ట్రాఫిక్ అంతరాయం కలిగితే నువ్వు చెప్పాలనుకున్న విషయం బస్సులు వెళ్ళి కూడా చెప్పొచ్చు అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి బస్సులు వెళ్ళి అక్కడికి వెళ్ళి వందల మంది అది వేల మంది కూడా బస్సులు వేసుకొని వెళ్ళవచ్చు తప్పేం లేదు కానీ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నువ్వు చేసుకున్న ప్రతి కార్యక్రమాన్ని ఎక్కడో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరిని తొక్కాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలుసు ఏదైతే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని లేకుంటే కొంతమంది మేము ఐటీ ఉద్యోగులమని చెప్పుకొని తిరుగుతున్న వాళ్లకు చెప్పేది ఒకటే మీరు వెళ్ళి ఆయన ఒక సమ్మతి తెలపాలనుకుంటే వెళ్ళండి తప్పేం లేదు అటువంటి అంటే ఐటీ ఉద్యోగులు ఏపీకి వెళ్తే వైసీపీ ఏమైనా భయపడుతుంది సార్ ఒక్కటే ఒకటి వాళ్ళు ఎక్కడ మేము వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడలే ఇప్పుడు ఎందుకు భయపడతాం నాకు అర్థం కావడం అంటే భయపడినప్పుడు ఎందుకు నేనేమంటానంటే పోలో మనీ రెండు వందో యాభై వెహికల్స్ చేసుకొని రోడ్లకు అడ్డంగా తిరిగితే ఎవరికైనా మీరే మామూలుగా హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు అటువంటి వెహికల్స్ ర్యాలీ చేసేవాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు వాళ్ళు ఉన్మాదంతో బతుకుతూ ఉంటారు ఉన్మాదంతో కార్లలో ర్యాలీలు వెళ్తూ ఉంటారు ఆ ర్యాలీని కంట్రోల్ చేసేది ఎవరు పోలీసులే కదా పోలీసులు కంట్రోల్ చేయొద్దు మమ్మల్ని ఏది ఆపుతున్నారంటే నువ్వు వెళ్ ఎంత వెళ్తావు యాభై వెహికల్స్ వెళ్తావా ఎంతమంది వెళ్తారు రెండు వందల మంది వెళ్తారు రెండు వందల మందికి మీరే వెళ్ళచ్చు కదా బస్సులో రెండు బస్సులు వేసుకుంటే మూడు బస్సులు వేసుకుంటే వెళ్ళచ్చు ఇది ఏదైతే తన టీవీ ఫైవ్లోనో ఈనాడులోనో ఆంధ్రవతి టీవీలలో చూపించుకోవడానికో సోషల్ మీడియాలో చూపించుకోవడానికో చంద్రబాబు నాయుడు గారికి బూస్టు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు అయిపోయినాడని ప్రజలంతా అనుకుంటా ఉంటే లేదు లేదు చంద్రబాబు నాయుడు వల్లే మేము బతికామని చెప్పుకుంటున్నట్టు వాళ్ళు అందరికీ చెప్పేది ఒకటే మీ తల్లిదండ్రుల కష్టం మీద మీ తల్లిదండ్రుల కష్టం మీద మీరు ఉద్యోగాలు తెచ్చుకొని ఉంటారు దాన్ని పోగొట్టుకోకుండా మీ ఫ్యామిలీ కోసం మీరు పనిచేయండి ఎస్ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయాలి అక్కడికి వెళ్ళి దీక్షలు చేయండి ఇంకోటి చేయండి మేమేం అడ్డుకోలేదు భువనేశ్వరి గారిని లేకుంటే ఆమెను అడుగుతా ఉన్నారు ఆమెకు మద్దతు తెలపండి తప్పేం లేదు కదా ఎవరు ఎవరన్నా వద్దన్నారా ఇట్ ఇటువంటి స్కి స్కిల్ కుంభకోణం ఏంటో తెలుసా యువకులకు స్కిల్ నేర్పిస్తామని అంటే నైపుణ్యతను సాధించి తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పే ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో దొంగతనం చేశామంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే పిల్లల మీద ఎటువంటి ఆలోచన ఉంది అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం మనం ఏమైనా మనం ఏమైనా మాట్లాడవచ్చు మనం తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామో ఆలోచన చేయాలి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఏంటంటే దాదాపుగా మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును డైరెక్ట్గా తిని ఈరోజు మళ్ళా దానికి ప్రచారం చేసుకోవడానికి మళ్ళీ ఐటీ అధికారులు ఐటీ ఉద్యోగులు లేదు ఇంకో ఆరోపణ ఏంటంటే సార్ ఏదైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన దానిలో కనీసం ఎఫ్ఐఆర్లో కూడా తన పేరు లేదు అంటూ కూడా టీడీపీ శ్రేణులో ఆరోపిస్తుంది ఇప్పుడు వాళ్ళు బాగా మాట్లాడతారు సార్ నేను ఏమంటానంటే ఇదే విషయమే మాట్లాడుతున్నాను అవినాష్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్లో లేదు విచారణకు పిలిచారు విచారణకు పోయినారు ఆ తర్వాత ఏ విధంగా ఏం జరిగింది అనేది కూడా తెలుస్తూ ఉంది విచారణ అది సిఐడి ఏం చేయాలన్న కూడా వీళ్ళే చెప్తే లాగా అంటున్నా నువ్వు మూడు వందల డెబ్భై ఒక్క కోట్లకి సంతకాలు పెట్టినావా లేదా సంతకాలు పెట్టినావా లేదా ఏ విధంగా డిజిటెక్ నువ్వు సీమంత్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని సీమంత్ సంస్థ దాదాపుగా మూడు వేల ఏడు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు దాంట్లో తొంభై పర్సెంట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు మనము టెన్ పర్సెంటే గవర్నమెంట్ పెడతానని చెప్పి వాళ్ళు నిధులే విడుదల చేయకుండా పదకొండు చోట్ల సంతకాలు పెట్టి నువ్వు ఒక ఒక నీ కోటరీలోని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి దానికి ఎండిని చేసి దానికి మూడు శాఖలకు అధిపత్యం చేసి ఆయనే అన్ని చోట్ల మూడు చోట్ల రౌండ్ తిరగకుండా వచ్చి సంతకం పెట్టి డబ్బులు విడుదల చేసి ప్రభుత్వ సొమ్మును డిజిటెక్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి అసలు సంబంధమే లేదు ఇంతవరకు దానికి నైపుణ్యత కానీ ఏం లేని ఒక సంస్థకు పదహైదు రోజుల ముందు పుట్టిన సంస్థకు నువ్వు డబ్బులు ఇచ్చావంటే నువ్వు డబ్ డబ్బులు కొట్టేవి కాక ఇంకేముంది అని అడుగుతా ఉన్నా మీరు ఎంతసేపు ఉన్నా ఏదో దాంట్లో లీగల్ అంశాలో లేకుంటే నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ఏదైతే వెళ్తున్నారు క్యాష్ పిటిషన్కి వెళ్తూ ఉన్నారు అక్రమం చేశారు పద్దెనిమిది చోట్ల చంద్రబాబు గారే సంతకం పెట్టారు నిధులు విడుదల చేయొద్దని ఒక ఐఏఎస్ ఆఫీసర్లో చెప్తే నిధులు విడుదల చేయి నేను చెప్పినా అని విడుదల చేయించిన వ్యక్తి దొంగతనం చేసి డబ్బులు తీసుకొని జేబులు వేసుకొని ఆ తర్వాత ఒక్క గవర్నర్ గారికి ఒక గవర్నర్ గారికి చెప్పకుండా అరే చేశారు కాబట్టి దీన్ని స్క్వాస్ పిటిషన్ ఏమంటే ఏంటి ఇది నాకు అర్థం కాలేదు అంటే దొంగ కూడా పలనోళ్ళకి చెప్పి చేయమనడం తప్ప కరెక్టా వాళ్ళ ఆలోచన చేయాలి మనం ఎంతసేపు ఉన్నా తప్పుడు విధానాల పట్ల ఏదైతే తెలుగుదేశం పార్టీ అవ అవలంబిస్తూ ఉంది ఇప్పటికైనా నొప్పుకొని నేను తప్పు చేశాను దీంట్లో తప్పు చేశాను నెక్స్ట్ చేయనని ప్రజల దగ్గరికి వచ్చి చెప్పుకుంటే వాళ్ళైనా క్షమిస్తారేమో ఇలా ఏదో సానుభూతి కోసమో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే సానుభూతి కోసం ప్రయత్నిస్తే అటువంటి ఆలోచన నీ మీద దాడి జరుగుతే చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల నాలుగులో నాలుగులో అలిపిరిలో దాడి జరిగితే చంద్రబాబు ప్రాణానికి హాని తలపెడితే నక్సలైట్లు ఆ రోజు రాష్ట్ర ప్రజలు క్షమించలే నేను ఈ రోజు ఏం క్షమిస్తారు దీంట్లో ఆలోచన చేయాల్సిన అంశం లే ఇవన్నీ ఐటీ ఉద్యోగులు ఇవన్నీ ఫేక్ ప్రచారం ఫేక్ ఆలోచనలతో బతుకుతా ఉండదు అంటే కేవలం ఏదైతే జగన్ ని పదహారు నెలలు జైల్లో పెట్టారో అందుకే కక్ష సాధింపుతోనే చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జగన్ పెడుతున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు ఒక్కటే ఒకటి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు అటు ఒకరి మీద కక్ష సాధింపు చర్య చేసుకోవాలని లేదు ముందు మా ముఖ్యమంత్రి అటువంటి ఆలోచన లేదు అటువంటి ఆలోచనలు ఉంటే మేము ముఖ్యమంత్రి అయినా మొట్టమొదటి రోజు చేసిందాము ఈ రోజు ఇంతవరకు ఎందుకు వెయిట్ చేస్తాం దాని మీద ఎంతో స్టడీ చేసిన తర్వాత సిఐడి వాళ్ళు సెంట్రల్ జీఎస్టీ అధికారులు ఈడీ అధికారులు దాని మీద ఎంతో స్టడీ చేసి కేసు దాని మీద పుటప్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముద్ద అయినారు తప్ప ఏదో అరాకురా ఏదో చంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని నిర్మూలించాలని ఇంకొకటి ఇంకొకటి అనేది చాలా తప్పు శుద్ధ అబద్ధం ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము ప్రజాక్షేత్రంలో పోరాడి నూట యాభై ఒక్క సీట్లు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేతగా ఉండి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాడినందుకు మాకు ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ అంతే తప్ప ఎప్పుడు కూడా మేనేజ్ చేసుకొని బతుకుతామనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా మేనేజ్ చేసుకునే పరిస్థితి లేదు అటువంటి ఆలోచనే లేదు తెలుగుదేశం పార్టీ మీద మాకు ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళు ప్రజాక్షేత్రంలో వచ్చి తన మీద తను ఎప్పుడు చెప్తా ఉంటాడు కదా నేను ఉప్పు నిప్పునని చెప్పుకుంటా ఉంటాడు కదా ఆ ఉప్పు నిప్పుని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారి వాళ్ళిద్దరి మీదనే ఉంటుంది లోకేష్ గారేమో పన్నెండు కేసులు ఉంటే పద్మూడు కేసులు ఉంటేనే నేను చిట్కలో చిట్కేసి నేను బెయిల్ తీసుకొస్తా అని చెప్పేవాడు ఎక్కడ పోయాడు ఢిల్లీకి పోయి పారిపోయి వాళ్ళ ఆయనకు బెయిల్ దిప్పిరా బాబు అంటే ఢిల్లీకి పోయి దాచుకొని ఉండాడు మరి ఆయన కార్యకర్తల పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో బుక్ అయినాడు తప్ప ఏదో కక్ష సాధింపు చర్యను ఇంకొకటో ఇంకొకటో కానే కాదు ఇది చాలా తప్పు అంటే మొన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్ళి ములాఖాత్లో కూడా భేటీ అయిన తర్వాత ఒక కాంటెంట్తో బయటకు వచ్చి ఒక నేనే సీఎం అభ్యర్థి ఏదైతే చంద్రబాబు టీడీపీ జనసేన కలిసిన తర్వాత సీఎం అభ్యర్థి నేనే అన్న కాంటెంట్తో కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడారు జనసేన టీడీపీ పైన మీరేమంటారు అది జనసేన టీడీపీ పొత్తు ములాఖత్ మిలాఖత్తు అయిన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద కానీ ఆంధ్రప్రదేశ్ మీద కానీ కనీస అవగాహన లేని వ్యక్తి అతని సినిమాలకు పనికొస్తాడు కానీ తప్ప రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాదాపు రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు అనుకుందాం దాదాపు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది ఇంతవరకు క్యాడర్ కానీ కార్యకర్తలను కానీ నిర్మించుకునే క్రమం కానీ కాన్స్టిటెన్సీలను ఏర్పాటు చేసుకొని దానిలకు బాధ్యులను చేసి కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జీలను పెట్టుకునే పరిస్థితి కూడా ఎక్కడా లేదు అని అంటే అతనికి జనసేన పార్టీని స్థాపించి అన్నాడు తప్ప తెలుగుదేశం పార్టీ కోసం స్థాపించాడు తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పనికి వస్తాడు తప్ప ఎక్కడ కూడా తాను ముఖ్యమంత్రి అవుతానని కానీ తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని కానీ ఇంతవరకు చెప్పిన చరిత్ర ముఖ్యమంత్రి కావాలంటే ఏంటి నూట డెబ్బై ఐదు దాదాపుగా తొంభై స్థానాల్లో గెలవాలి తాను లేకుంటే చంద్రబాబు నాయుడు గెలవాలనుకోండి ఎన్ని స్థానాల్లో తాను పోటీ చేస్తున్నాడో కూడా తెలియకుండా ఏ విధంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు తన వెంట వచ్చే వాళ్ళను ఏదైతే జనసేన కార్యకర్తలను ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నాడో అలా జనసేన కార్యకర్తలను ఏదో ఒక రకంగా వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి ఇక మనమే టీడీపీకి దిక్కు అని చెప్తా ఉన్నాడు తప్ప అది ఆశలు గల్లంతే ఏదైతే చంద్రబాబు నాయుడు ఆలోచనలు కానీ జనసేన నాయకుల ఆలోచనలు చాలా తప్పుగా ఉన్నాయి ఎందుకు అని అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారో దాన్ని చెప్పాలి మేము అన్ని చోట్ల ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు ఏదైతే పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందట్లేదు కొంతమందికి అందుతున్నాయి అని అది చాలా తప్పు గతంలో ఆయనే చెప్పాడు జన్మభూమి కమిటీలు వాళ్ళు ఏం చెప్తే ఇప్పుడు అలా లేదు మీరు నిజంగా అర్హులై ఉంటే ఫలాని పథకానికి ఒక పథకానికి మీరు ఏ విధంగా అర్హులై ఉంటారో దానికి సంబంధించిన హనుమంత్ రెడ్డితోనో లేకుంటే ఎంపీటీస్తోనో జెడ్పీటీస్తున్న అవసరం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైతే వాలంటీర్ వెళ్ళి ఆ కుటుంబానికి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాలనో ఏదైతే లబ్ధి చేకూరాలనో ఆ లబ్ధి చేకూరే విధంగా ఎవరి సంతకం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శమైనటువంటి వాడు మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన ఘనత చట్టసభలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేసి అసెంబ్లీలో దాని మీద చట్టం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి ఆలోచనే చేయలేదు మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు గ్రామ స్థాయిలో గ్రామీణ సచి గ్రామ సచివాలయాలు కట్టి రైతు భరోసా కేంద్రాలు ఏదైతే మేము చెప్పేటి మేము చెప్పేటివి చాలా ఉన్నాయి ప్రజలకు చేసినట్టు చెప్పాలంటే చాలా ఉంది వాళ్ళు ఏదైతే మా మీద అసత్య ప్రచారాలు చేస్తా అవన్నీ చాలా తప్పు కడుపు మండతో పవన్ కళ్యాణ్ గారు కడుపు మండతో అసూయ ద్వేషాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాలతో మాట్లాడుతున్నాడు తప్ప అటువంటివన్నీ శుద్ధ అబద్ధాలు మేము చేసింది మేము ఒక్కటే ఒకటి అడుగుతాం మా ముఖ్యమంత్రి గారు ఒకటే ఒకటి అడుగుతూ ఉన్నారు నీకు మంచి జరుగుతేనే నాకు ఓటు ఏమంటా ఉన్నాను నీకు చెడు జరిగితే నన్ను నాకు ఓటే వేయొద్దని చెప్తా ఉన్నాడు ఇట్లా ఇలా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఈ భారతదేశంలో ఈ భారతదేశం ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇంత సాహసం చేసిన చరి చరిత్రే ఎక్కడ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట తను పని మంచి చేశాను కాబట్టి కాన్ఫిడెంట్ ఉంది ఆ కాన్ఫిడెంట్ మీదనే మేము ఓట్లకు వెళ్తున్నాం తప్ప ఎవరో భుజస్కంధాల మీద గన్నులు పెట్టి కాల్చాలనో లేకుంటే ఎవరో ఒకరి మీద మేము నిలబడాలని ఆలోచనలు లేదు ఎంత చెప్పినా ప్రజలకు మంచి చేయాలా ఆ మంచి చేసే మనం వెళ్తా ఉంటాం ఓకే సార్ ఇంకో ఆరోపణ ఏంటంటే వైసీపీ సర్కార్ మద్యం పేరుతో అక్రమ రవాణా చేస్తుంది అక్రమంగా డిజిటల్ పేమెంట్ ఏదైతే మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ చేయట్లేదు ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి ఏదైతే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన మీరేమంటారు పురంధ్రేశ్వరి గారు చాలా మంచి క్వశ్చన్ అయ్యి సార్ ఎందుకంటే మద్యం మీద చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నా కొంతమందికి మేము కూడా తెలియజేయాలనుకుంటున్న అంటే మద్యం ఏ విధంగా అమ్ముతారు మద్యం అమ్మేది ఇది కూడా చెప్పాలనుకుంటా మద్యం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అంటే ఎన్నికల జగన్ సర్కార్ రాక ముందు మద్యం దుకాణాలు తక్కువ ఉన్నాయి వై జగన్ సర్కార్ వచ్చిన తర్వాత మద్యం దుకాణాలు ఎక్కువయ్యాయని కూడా ఆరోపిస్తున్నారు ఏదైతే జగన్ సర్కార్ రాగానే మద్యం దుకాణాలు నిషేధిస్తామంటూ కూడా చెప్తాను ఆమె చెప్పింది చాలా తప్పు తన బావ మీద ఏదైతే కేసులు వచ్చా ఆ కేసులను డైవర్ట్ చేయడానికి ఆమె ఒక పన్నాగం పండింది దాని మీద నేను చెప్పదలసి ఉన్నది ఏంటంటే గతంలో నేను నేను రిపోర్ట్ కూడా చెప్తాను గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు హామీ ఇచ్చింది ఏంటంటే ఏదైతే బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తానని చెప్పాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే బెల్ట్ షాపులు రద్దు చేశారు ఎక్కడైనా సరే బెల్ట్ షాప్ ఒక్క ఒక్క బెల్ట్ షాప్ చూపించమని చెప్పండి పురవేంద్రేశ్వర కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడైనా ఒక బెల్ట్ షాప్ చూపించమని చెప్పండి ఎక్కడ బెల్ట్ షాపులు గతంలో మద్యం దుకాణాలన్నీ ప్రైవేట్ పరం ఉండేటివి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వమే నడుపుతూ ఉంది ప్రభుత్వమే ఒక ఒక వాళ్ళను అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకొని ఆ మద్యం దుకాణాలు నడుపుతూ ఉంది అసలు మద్యం అనేది ఈ రాష్ట్రంలోనే కాదు ఏ ఏ రాష్ట్రంలో అయినా ఇండియాలో ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ ఒక లిమిటెడ్ ఉంటుంది అది డిస్టిలరీ నుంచి డిస్టిలరీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కు కంపెనీలు మీరే ఒక మద్యం కంపెనీ ఉందనుకోండి మీ దగ్గర మద్యం తయారైన కంపెనీకి మీకు ఒక రేట్ ఇస్తారు మీకైనా సరే ఇంకొకరికైనా సరే ఆ ఆ రేట్లో ఆ మద్యం కేసు ఇంత నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయ తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయ ఎంతో కొంత రేటు ఉంటుంది ఆ రేటును గవర్నమెంట్కి సప్లై చేస్తుంది ఆ సప్లై చేసిన దాన్ని షాపులకు సప్లై చేస్తారు షాపులకు ఏ విధంగా సప్లై చేస్తారు ఇప్పుడు ప్రైవేట్ షాపులో అయితే మొత్తం డీడీ కట్టి తీసుకోవాలి ఏది డీడీ ఎవరికి కట్టాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఒక అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్లోకి డీడీ కడితేనే వస్తుంది ఏది మామూలుగా చలానా తీయాలి చలానా తీస్తేనే అటువంటివి వస్తుంది ఆ డబ్బులు ఇప్పుడు కూడా అదే విధంగా పాత పద్ధతి విధానంలోనే అయితే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు లేరు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళే ఉండేది వాళ్ళు ఏదైతే ఆ రోజు మద్యం అమ్మకం జరుగుతుంది రెండు లక్షలు మూడు లక్షలు జరుగుతుంది ఆ రెండు లక్షలు మూడు లక్షలను మళ్ళా మస్ట్ రోజు అక్కడ ఉండే స్టేట్ బ్యాంకులోనో ఆంధ్ర బ్యాంకులోనో ఉండే గవర్నమెంట్ అకౌంట్కు ఏదైతే డీడీ తీయాలి డీడీ లేకుంటే చలానా తీస్తేనే మళ్ళా రోజు ఆ షాప్కు కావాల్సిన మద్యం వస్తుంది ఇది దీన్ని ఏదైతే మేడం ఏం చెప్పింది ఆ రోజు లోపల జరిగింది వీరు మరి ఏంటి ఎంత జరిగాయి అని అడిగితే ఆమె చెప్పింది ఎక్కడ కూడా ఏదైతే డిజిటల్ పేమెంటు ఇంకొకటి ఇంకొకటి అనేది ఏదో బిల్లు ఇవ్వలేదు బిల్లు ఎలా ఇస్తారు ఒక్కొక్కరు రెండో మూడో క్వార్టర్ బాటిల్ తీసుకుంటారు దానికి బిల్లు ఇస్తారా అక్కడ అడగాల్సింది ఏంటంటే సురేంద్రేశ్వరి గారు అడగాల్సింది ఏంటంటే మీరు క్వార్టర్ బాడీలు మూడు వందల రూపాయలు ఉంటే ఎక్కువ అమ్ముతున్నారా లేదని అక్కడ ఉండే వాళ్ళని విచారించాలి అది కాకుండా ఇంకా తప్పుడు విధానాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కార్యక్రమం చేస్తూ ఉంది మేడం అడుగుతా ఉండ ఏదైతే ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మద్యం కేసులు మూడు వందల ఎనభై నాలుగు లక్షల కేసులు అమ్ముడుపోయేది వీర్ కేసులు రెండు వందల డెబ్భై ఏడు లక్షల కేసులు అమ్ముడుపోయేది ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను దిగిపోయే నాటికి మద్యం అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే మొత్తం ఆరు వందల అరవై ఒక్క లక్ష కేసులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తాను దిగిపోయినటికి చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి మద్యం అమ్మకాలు ఆరు వందల అరవై లక్ష కేసులు నేను చెప్తా ఉండా ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మద్యం కేసులు అంటే లిక్కర్ మూడు వందల ముప్పై ఆరు లక్షల కేసులు బీర్ కేసులు నూట పదిహేడు లక్షల కేసులు మొత్తం కలిసి నాలుగు వందల యాభై మూడు లక్షల కేసులు అంటే ఎవరి హయాంలో ఎక్కువైనాయి ఎవరి హయాంలో తక్కువైనాయి మీరే అనుకుందాం చెప్పండి ఎలా ఇప్పుడు ఆరు వందల అరవై ఒక్క లక్షల కేసులు ఎక్కువనా నాలుగు వందల యాభై మూడు లక్షల కేసులు ఎక్కువనా దీని మీద తీసుకోండి ఎక్కడైనా చిన్న అక్రమ రవాణా జరిగినా ఇంకోటి జరిగినా అటువంటి జరిగే అవకాశం లేదు తప్పుడు విధానాల్లో వెళ్తున్నటువంటి పురేంద్రేశ్వరని అడుగుతా ఉండేది ఆమెను అడుగుతా ఉండ మమ్మల్ని అడిగారు సిబిఐకి ఏదో ఎంక్వైరీ చేస్తున్నారు నేను కూడా అడుగుతా ఉన్నా మీ తరఫున ఇదే మద్య అమ్మకాల మీద సీబీఐ ఎంక్వైరీ చేయమని నేను కూడా అడుగుతా ఉన్నా అలాగే మేడం గారికి పురేంద్రేశ్వర తన బావ మీద ఏదైతే నూట పద్దెనిమిది కోట్లు ఏదైతే అమరావతిలో ఏదైతే దేవాలయం లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల దేవాలయం లాంటి అసెంబ్లీ సచివాలయం హైకోర్టును షాపోజీ పుల్లంజీ ఎల్ఎన్టీ వాళ్ళకి ఇస్తే ఆరు వందల కోట్ల రూపాయలకు ఇస్తే దాంట్లో నూట పద్దెనిమిది కోట్ల రూపాయల డబ్బులు మీ బావగారు కొట్టేశారంటమ్మా దాని గురించి కూడా విచారం చేయమని అడిగితే చాలా మంచిది అది కూడా మేము కూడా అడుగుతా ఉన్నాం నీ బావ ఏ విధంగా చేశాడో నువ్వేం చెప్పావు గతంలో ఏ విధంగా ఇంటికి ఒక నలభై వేలు యాభై వేలు తీసుకుంటారనే వీడియో కూడా నా దగ్గర ఉంది నువ్వు గతంలో ఏం మాట్లాడినావు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే మాట్లాడుతున్నావు అనేది కూడా ఉంది నువ్వు అలాగే అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా అక్రమాలు జరిగాయి దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని అడిగితే చాలా మంచిది చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీరు ఏదైతే అంటున్నారో ఆ ఆ కేసులన్నింటినీ తిరుగుదోడి ఆ కేసుల మీద ఏదైతే చర్యలు తీసుకోవాలనో దాని మీద తీసుకుంటే మంచిదే ఏదైతే పురంధ్రేశ్వర్ గారిని సూట్గా అడుగుతా ఉన్నావు అమ్మా నువ్వు బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా బాబు జనతా పార్టీ అధ్యక్షురాలుగా దీనికి సమాధానం చెప్పు తల్లి నువ్వు ఏదో అక్రమం జరిగింది అక్రమం ఏం జరగలేదు నువ్వు ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా ఏ బ్రాండ్ షాప్ కాడికి వచ్చినా నిరూపించేదానికి అక్రమం జరగలేదని నిరూపించాను మేము రెడీగా ఉన్నాం మీ బావ తప్పు చేశాడని మేము చెప్తాం తప్పు చేయలేదని నువ్వు నిరూపిస్తావా దానికి నువ్వేనా చెప్పమని చెప్పండి తప్పేం లేదు కదా ఎంతసేపు ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలతో ఏదైతే పురేంద్రేశ్వర్ గారు మాట్లాడుతున్నారో ప్రజలు పురేంద్రేశ్వర్ గారిని క్షమించే పరిస్థితులు కూడా లేరు ఎంతసేపున చంద్రబాబు నాయుడు కోసం పనిచేసే పురేంద్రేశ్వర్ గారికి ఒకటో ఒకటి అడుగుతా ఉన్నా ప్రజల కోసం పనిచేయి మీరు చెప్పే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు ముందు రెండు వందల యాభై కోట్లు ఉంటే పన్నెండు పన్నెండు వందల కోట్లు ఎంతో మద్యం ఆదాయం పెరిగింది అక్కడ కూడా విచారించమని చెప్తారు తప్పేముంది మనం ఒకటి కాదు మీరు ఈ రాష్ట్రంలో బీజేపీని బతికియాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కిల్ అయ్యారు కాబట్టి చచ్చిపోయారు కాబట్టి అంటే ఆ పార్టీ చచ్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అగ్నిస్ట్గా మాట్లాడితే చంద్రబాబు నాయుడుతో పాటు ఉండే వాళ్ళు నీతో పాటు వచ్చే పరిస్థితి ఇది గుర్తుపెట్టుకోవాలి చెప్పినా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తే నువ్వు అంతే చంద్రబాబు అంతే పవన్ కళ్యాణ్ అంతే ఇంకోటి సార్ వైసీపీ సర్కారు వ్యవస్థను మేనేజ్ చేసి చంద్రబాబుని వైసీపీకి ఏదైతే జైలుకు పంపారు అని అంటున్నారు మీ దీనిపైన మీ సమాధానం వ్యవస్థలు మేనేజ్ ఎవరు ఏం చేస్తారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశం అంతా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వ్యవస్థలు నేను ఫస్ట్లోనే చెప్పాను ఐటీ రంగానికి చంద్రబాబు చేసింది జీరో కానీ రెండు వందల యాభై పర్సెంట్ మూడు వందల పర్సెంట్ చేస్తానని చెప్పుకుంటాడు నేను అడుగుతా మైక్రోసాఫ్ట్లో ఆయన చేస్తే సత్య నాదేళ్ళలో పనిచేస్తే సత్యనాదేళ్ళకు కూడా నేనే కంప్యూటర్ నేర్పినా లేదంటే తమ్ముళ్ళు సెల్ ఫోన్ ఆన్ చేయండి లైట్ వేయండి ఈ లైట్ నేనే కనుక్కున్నా ఈ జోయిలో ఉండే సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా ఈ రాష్ట్రంలో ఏదొచ్చినా నేనే చెప్తా ఉంటాడు కదా మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు పనిచేసి ఏ ఒక్క నీటి ప్రాజెక్ట్ అయినా కట్టాడా తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు కదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా ఎన్ని కార్యక్రమాలు చేసి ఉండొచ్చు అంటే అతనికి చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రజలకు చేయాలని లేదు తన కులం పేరుతో చెప్పుకునే వాళ్ళకు తన అనుమాయాలకు తన కుటుంబ ఆస్తులు పెంచుకున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులు కానీ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం ఇదంతా మేనేజ్ చేస్తూ మేనేజ్ చేసేది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు తను ఎప్పుడు కూడా మేనేజ్ చేసి పాలిటిక్స్లో గెయిన్ అయినాడు తప్ప ఎక్కడ ప్రజల మనసులో గెలుచుకొని అయిన పరిస్థితి ఎక్కడా లేదు ఇది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు తెలుసు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో తాను ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొంటే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలనే దేవుడు ఇచ్చాడు ప్రజలు ఇచ్చారు ముగ్గురు ఎంపీలు కొంటే ముగ్గురు ఎంపీలను ఇచ్చారు ఇది ఆయన పరిస్థితి అంతకంటే వేరే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారిని అసలు ఆ కేసులు ఇది ఒకటే కాదు స్కిల్ కుంభకోణం ఒకటి ఆ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి ఫైబర్ నెట్ స్కామ్ ఒకటి ఎన్ని స్కాములు చేశా అంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు మమ్మల్ని అన్నారు కదా ఏమంటారు ప్రతిరోజు వెళ్ళి రాజశేఖర రెడ్డి ఏమైనా పెరిగి ఇరవై రెండు కేసులు పెట్టాడు ఇరవై మూడు కేసులు పెట్టాడు మరి కేసులు ఎదుర్కో ఎందుకు మేనేజ్ చేస్తూ ఉన్నావు ఎందుకు మేనేజ్ చేసి స్టేలు తీసుకొచ్చుకున్నావు ఇంతకుముందు ఇరవై రెండు స్టేలు నువ్వే కదా బతుకుతా ఉండేది కదా ఎవరు బతకలేదు కదా ఇది మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే స్టేలు కానీ స్కాములు కానీ ఏదైనా మేనేజ్ చేసేది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట మేనేజ్ చేసే పరిస్థితి లేదు చేయాల్సిన అవసరం లేదు ప్రజల కోసం ప్రజల ప్రజల అవసరాలను చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు తప్ప ప్రజల కోసం పనిచేస్తారు తప్ప ఏ వ్యవస్థ కోసమో ఏ వ్యవస్థను మేనేజ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారు ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతున్నారు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల మీద ఇప్పటికే జగన్ కోపంగా ఉన్నాడు ఏదైతే గడప గడపో ప్రోగ్రాంకి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్తలేదు వాళ్ళ మీద కొంచెం సీరియస్ అయినట్టు కూడా మీద తప్పేం లేదు ఈసారి వాళ్ళకి టికెట్లు వచ్చే అవకాశం అంటారు లేదంటారు ఒకటే ఒకటి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తాను ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామే లేదా వాళ్ళను మీ దగ్గరకు వచ్చి అడిగి మీ సమస్య ఉంటే దాన్ని పరిష్కరిస్తే ఎవరికి మేలు సార్ పార్టీకే కదా మనం పనిచేసామని ఆ ఎమ్మెల్యేకి మంచి జరుగుతుంది తప్ప మళ్ళీ పోటీ చేస్తే ఆ ఎమ్మెల్యేనే వాళ్ళు ఆశీర్వదిస్తారు తప్ప వేరేది ఏం కాదు కదా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కరెక్ట్ ఎవరైనా ప్రజాప్రతి ఎన్నుకున్న తర్వాత ఆ ప్రజలకు ఏదైతే చెప్పామో మనం ఏం చెప్పామో దాన్ని పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తేనే మళ్ళీ మనల్ని ఎన్నుకుంటారు చెప్పాం కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఏదైతే హామీలు ఇచ్చా హామీలు నెరవేర్చిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం వెళ్ళిన తర్వాత వాళ్ళకి మంచి జరుగుతూనే ఓటింగ్ నెడతాం దాంట్లో ఎమ్మెల్యేలకు ఉంటాయా ఎంపీలకు ఉంటాయా సీట్లు ఉంటాయా లేవా అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు ఓడిపోతా ఉంటే ఎవరికైనా సీట్ ఇచ్చే పరిస్థితి ఎవరికి ఉండదు రైట్ థ్యాంక్ యూ సార్ ఇది వాళ్ళ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి ఈ టీవీ